ఆధార్ కార్డ్ యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా జారీ చేయబడిన పన్నెండు అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య ప్రభుత్వ సబ్సిడీలు పథకాలు ఇతర ప్రయోజనాలను పొందేందుకు ఇది డిజిటల్ గుర్తింపు ఇక ప్యాన్ అనేది పది అంకెల ఆల్ఫాన్ న్యూమరిక్ నెంబర్ ఇది వ్యక్తులు సంస్థలకు భారతీయ ఆదాయపు పన్ను శాఖ ద్వారా లామినేటెడ్ కార్డు రూపంలో జారీ చేయబడుతుంది ఈ రెండింటినీ లింక్ చేయడం తప్పనిసరి ఆధార్ కార్డు అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డు ఓటర్ కార్డు డ్రైవింగ్ లైసెన్సు పాస్పోర్ట్ల కంటే ఆధార్ కార్డుకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు ఇతర సేవలను పొందడంలో కూడా ఆధార్ కార్డ్ చాలా ముఖ్యమైనది ప్రైవేట్ వ్యవస్థలోనూ ఆధార్ నెంబర్ ఇవ్వాల్సిందే ఇక కొత్త మొబైల్ నెంబర్ లోన్ గ్యాస్ కనెక్షన్ విద్యుత్ కనెక్షన్ నీటి కనెక్షను ఇల్లు కొనాలన్నా అమ్మాలన్నా బ్యాంక్ అకౌంట్ ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ వంటి అన్ని రకాల డాక్యుమెంట్లలో ఆధార్ నెంబర్ అవసరం స్కూల్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం కూడా ఆధార్ తప్పనిసరి దీనికి వయోపరిమితి లేదు పుట్టిన బిడ్డ నుంచి వృద్ధుల వరకు ఆధార్ కార్డు తప్పనిసరి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ప్రకారం ప్యాన్ను ఆధార్ కార్డుతో లింకు చేయడానికి ముందుగా రెండు వేల ఇరవై రెండు మార్చి ముప్పై ఒకటి వరకు గడువు ఇచ్చారు ఆ తర్వాత గడువును పొడిగిస్తూ వచ్చారు అయితే తాజాగా చివరి తేదీని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం ఈ తేదీని రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటి వరకు పెంచింది ఆదాయపు పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటిలోని సెక్షన్ వన్ థర్టీ నైన్ ఏఏ ప్రకారం మీ పాన్ కార్డును ఆధార్తో లింక్ చేయకపోతే అది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి పనిచేయదు అయితే ఇప్పటికే చాలామంది తమ పాన్ కార్డును ఆధార్తో లింక్ చేసుకున్నారు మరికొందరు చేశామో చేయలేదో తెలియక సందిగ్ధంలో ఉండి ఉంటారు అలాంటి వారు తమ పాన్ ఆధార్ లింక్ అయ్యిందా లేదా అని ఎలా తెలుసుకోవాలి ఎలా లింక్ చేసుకోవాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం క్లియర్గా పాన్ కార్డ్ ఆధార్ కార్డ్తో లింక్ అయ్యిందో లేదో తెలుసుకోవడానికి మార్గాలు మార్గాలున్నాయి పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ లింక్ చేయబడిందో లేదో ఆన్లైన్లో ఇలా చెక్ చేసుకోవాలంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ కామ్ లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ హైఫన్ ఎన్ఎస్డిఎల్ డాట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లింకులను ఓపెన్ చేయాలి ఆ తర్వాత అక్కడ సూచించిన ప్రకారం ప్యాన్ నెంబర్ పుట్టిన తేదీ క్యాప్చా కోడ్ను నమోదు చేయాలి ఆ తర్వాత సబ్మిట్ ఆప్షన్పై క్లిక్ చేయాలి ఇప్పుడు మీ ఆధార్ పాన్ కార్డ్ లింక్ స్టేటస్ స్క్రీన్పై కనిపిస్తుంది ఇక ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ పోర్టల్ ద్వారా ఆధార్తో పాన్ను ఎలా లింక్ చేయాలో చూద్దాం www.incometaxindiaefiling.gov.in డాట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా ఈ ఫైలింగ్ డాట్ డాట్ ఇన్ వెబ్సైట్లో మీ నెంబర్తో రిజిస్టర్ అవ్వాలి యూజర్ ఐడి పాస్వర్డ్ పుట్టిన తేదీని నమోదు చేసి లాగిన్ అవ్వాలి మీ పాన్ నెంబరే ఇక్కడ యూజర్ ఐడి అవుతుంది ఇప్పుడు పాపప్ విండో కనిపిస్తుంది మీ ప్యాన్ను ఆధార్తో లింక్ చేయమని అడుగుతుంది విండో కనిపించకపోతే మెనూ బార్లోని ప్రొఫైల్ సెట్టింగ్స్కి వెళ్ళి లింక్ ఆధార్పై క్లిక్ చేయాలి ప్యాన్ వివరాల ప్రకారం పేరు పుట్టిన తేదీ జెండర్ వంటి వివరాలు ఫిల్ చేయాలి ఆధార్లో పేర్కొన్న వాటితో స్క్రీన్పై కనిపించే వివరాలు సరైనవా కావా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి వివరాలన్నీ కరెక్ట్గా ఉంటే మీ ఆధార్ నెంబర్ను నమోదు చేసి లింక్ నౌ బటన్పై క్లిక్ చేయాలి ఆధార్ పాన్ లింక్ సక్సెస్ అయినట్లు మెసేజ్ కనిపిస్తుంది అంతే ఆధార్తో పాన్ లింక్ అయిపోయినట్టే ఇక వెబ్సైట్ల ద్వారా లింక్ చేయడం కుదరకపోతే మరో ఈజీ వే ఒకటి ఉంది మొబైల్ ఫోన్లో ఒక్క మెసేజ్ పంపితే చాలు పాన్ ఆధార్ లింక్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు దానికోసం మీ మొబైల్లో ఎస్ఎంఎస్ అప్లికేషన్ ఓపెన్ చేయాలి ఇప్పుడు యుఐడిపిఏఎన్ అని టైప్ చేసి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుండి ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ ఎయిట్ లేదా ఫైవ్ సిక్స్ వన్ సిక్స్ వన్కి పంపాలి వెంటనే మీకు మీ ఆధార్ ఇప్పటికే పాన్తో అనుసంధానం చేయబడింది ఐటీడీ డేటాబేస్లో మా సేవలను ఉపయోగించినందుకు ధన్యవాదాలు అనే టెక్స్ట్తో కూడిన సందేశం మీ మొబైల్కు వస్తుంది మీ ఆధార్ పాన్ కార్డ్ని లింక్ చేయకపోతే ఆధార్ కార్డ్ పాన్తో అనుసంధానించలేదు అని మెసేజ్ వస్తుంది ఇదంతా కాకుండా సమీపంలోని పాన్ సేవా కేంద్రానికి వెళ్ళి మాన్యువల్గా కూడా లింక్ చేసుకోవచ్చు